హిమాలయాల్లోని మంచు కొండల్లో కొలువైన అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్లో వరుసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతుండటంతో అమర్నాథ్ యాత్రికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అధికారులు మాత్రం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకునే భక్తుల కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అమర్నాథ్ ధామ్ యాత్ర అత్యంత వైభవంగా జూన్ 29 ప్రారంభం కానుంది. యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. గత 2 ఏళ్లుగా అమర్నాథ్ యాత్రకు సౌకర్యాలు చాలా మెరుగయ్యాయి. ఆలయ గుహకు వెళ్లే రహదారులకు మరమ్మతులు నిర్వహించి సౌకర్యవంతంగా చేశారు. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO కొన్ని చోట్ల రోడ్లను వెడల్పు చేశారు అధికారులు. మార్గ మధ్యలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మంచు కొండలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అధికారులు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏదైనా సమస్యలో చిక్కుకుంటే క్షణాల్లో పోలీసులు అలర్ట్ అయ్యే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు యాత్ర మార్గంలో ప్రతి ఏటా 300 నుంచి 400 టన్నుల చెత్త పేరుకుపోతుంటుంది. దీంతో ఈసారి యాత్రా మార్గంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులకు చెత్త వేసుకునే కిట్ అందించనున్నారు. అంతేకాకుండా ఆలయం మార్గం మధ్యలో ఉండే షాపుల ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక శిబిరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిలిపివేశారు. అమర్నాథ్ యాత్రా మార్గంలో 2,850 మరుగుదొడ్లు, 516 స్నానఘాట్లు నిర్మించారు. పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు బేస్ క్యాంపులలోని వివిధ ప్రదేశాలలో పోర్టబుల్ బాత్రూంలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈసారి అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభిప్రాయం వ్యక్తం చేశారు.